హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనం మొబైల్ ఫోన్ వాటర్లో పడితే ఏం చేయాలి? చాలామంది తొందరలో మొబైల్ ఫోన్ వాటర్లో పడిపోతే చాలా తప్పులు అయితే చేస్తూ ఉంటారు, తొందరగా ఫోన్ తీసేయడం ఏవో పనులు చేస్తూ ఉంటారు. సో వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మొబైల్ ఫోన్ మనకు ఒకవేళ వాటర్లో పడిపోయింది అనుకోండి, సో ఛాన్సెస్ 50-50, అది మనకి సర్వే అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ ఐపీ రేటింగ్ ఉందనుకోండి, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఐపీ రేటింగ్ అయితే ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మొబైల్ అయితే మీకు సర్వే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లేకపోతే మాత్రం బడ్జెట్ ఫోన్స్లో మనకి ఐపీ రేటింగ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి మొబైల్ సర్వే అవ్వడం కొద్దిగా 50-50 అనమాట. మీ లక్ బాగుంటే మాత్రం సర్వే అవుతుంది, మీ లక్ బాగాలేకపోతే మాత్రం పాడైపోయింది. సో ఈ వీడియోలో మనం అసలు ఏం చేయాలి, మొబైల్ ఒకవేళ వాటర్లో పడిపోయింది పొరపాటున, సో మనం ఏం చేయాలి వీడియోలో చూద్దాం. చూస్తూ ఉన్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో నేను డెమోకి అయితే మీకు శాంసంగ్ గెలాక్సీ S20 మొబైల్ అయితే చూపిస్తూ ఉన్నాను. సో మీ ఒకవేళ మీరు ఇట్లాంటివి అయితే ఇంట్లో అయితే ట్రై చేయొద్దు. WWEWWFలో చూపిస్తుంటారు కదా, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చేసేవైతే మీరు ఇంట్లో అయితే ట్రై చేయకండి. ఒకవేళ మీ మొబైల్ వాటర్ రెసిస్టెంట్ ఉన్నా కానీ ట్రై చేయొద్దు. జస్ట్ నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వాటర్లో ఫోన్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ మనం ఐపీ రేటింగ్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నా ఫోన్ ఐపీ రేటింగ్ ఉంది కాబట్టి నేను ధైర్యంగా నేను వాటర్లో పెట్టగలను. అదే నేను వేరే ఫోన్ తీసుకొచ్చి వాటర్లో పెట్టాలంటే మాత్రం ఐపీ రేటింగ్ లేని ఫోన్ నేను వాటర్లో అయితే పెట్టలేను. సో ఫస్ట్ మనకి ఐపీ రేటింగ్ అంటే ఏందో మీరు తెలుసుకోవాలి. అండ్ కొన్ని ఫోన్స్లో మనకి బడ్జెట్లో వచ్చే ఫోన్స్ మనకి స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. స్ప్లాష్ రెసిస్టెంట్ వేరు, ఐపీ రేటింగ్ వేరు. స్ప్లాష్ రెసిస్టెంట్ అంటే మీకు ఏదన్నా పొరపాటున వాటర్ పడింది, జల్లులు పడిని, తుప్పర్లు పడిని, ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి అవి సర్వే అవ్వగలదు. కానీ డీప్గా వాటర్లో తీసుకెళ్ళి పడేస్తారు. మీరు స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది ఫోన్ వెళ్ళి, లేకపోతే ఒక బకెట్ వాటర్లో పడిపోయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే అసలు వర్క్ అవ్వదు. మీకు అసలు దాని మీద ఆశలు పెట్టుకోకండి. ఐపీ రేటింగ్ అయితే ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు వర్క్ అవుతుంది. అసలు ఐపీ రేటింగ్ అంటే ఏంటంటే మనకి ఇన్గ్రెస్ ప్రొటెక్షన్ అంటారు. ఇన్గ్రెస్ ప్రొటెక్షన్ అంటే తెలుగులో ఇన్గ్రెస్ అంటే మనకి ప్రవేశించడం, ప్రొటెక్షన్ అంటే తెలిసిందా మనకి, కాపాడడం అని చెప్పొచ్చు. అంటే మన మొబైల్లోకి వాటర్ కానీ డస్ట్ కానీ ఇట్లాంటివి ఎంటర్ అవ్వకుండా కాపాడే ప్రొటెక్షన్ మనం ఐపీ రేటింగ్ అంటాం. ఇంకా మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐపీ రేటింగ్ సంబంధించి నేను 2 సంవత్సరాల క్రితం ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో లింక్ నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. మళ్ళీ నేను ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవాలి ఐపీ రేటింగ్ గురించి. ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు IP67 రేటింగ్ ఉందనుకోండి ఆ ఫోన్లో. ఆ ఫోన్ నేను ఒక బకెట్ ఆఫ్ వాటర్లో వేస్తాను, ఒక 1 మీటర్ వాటర్లో లోతులోకి నేను వేసినా కానీ అది ఒక 30 నిమిషాల వరకు సర్వే అవ్వగలదు. అది IP68 వాటర్ రేటింగ్ ఉందనుకోండి నా ఫోన్కి, 1.5 మీటర్స్ లోతులో నేను ఫోన్ పడేసినా కానీ, వాటర్లో డీప్లో మనకు పడేసినా కానీ అది ఒక 30 నిమిషాలు సర్వే అవ్వగలదు. ఇట్లా వాళ్ళు రేటింగ్ అయితే ఇస్తారు. 30 నిమిషాలు సర్వే అవుతా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే నేను పర్సనల్గా రియల్ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ చూస్తాం. మనం మీరు టెక్ న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు. ఐఫోన్ మనకి ఒక 2 సంవత్సరాలు కాదు, 2 నెలలు మనకి వాటర్లో ఉండి బయటికి తీసినా కానీ iPhone 8 పనిచేయడం చూసాం మనం. IP67 రేటింగ్తో వస్తుంది ఆ ఫోన్ అయితే. అండ్ నా ఫ్రెండ్ LG ఫోన్ ఏదో కొన్నాడు, LG G సిరీస్ ఫోన్ ఒకటి. LG G సిరీస్ ఫోన్ మా ఫ్రెండ్ది వాటర్లో పడిపోయింది, వెమ్మటే తీసాడు, అయినా కానీ అది పాడైపోయింది. కాకపోతే అది ఐపీ రేటింగ్తో వస్తుంది, వారంటీలో ఉంది కాబట్టి అతను వెళ్ళాడు సర్వీస్కి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రీగా అయితే రిపేర్ చేసి ఇచ్చారు. సో ఇట్లా ఉండిద్ది అనమాట. సో ఐపీ రేటింగ్ ఉన్నా కానీ ఒక్కోసారి మనకి అదేమైనా ఫెయిల్ అయింది అనుకోండి. ఐపీ రేటింగ్ అంటే మీకు ఏం లేదు, మొత్తం సీలింగ్ వేస్తారనమాట వాళ్ళు. మొత్తం ఫోన్ మొత్తాన్ని సీల్స్ వేసేసి ఐపీ రేటింగ్ అయితే తీసుకుంటూ ఉంటారు అనమాట. వాటిలో ఏమైనా కొద్దిగా డ్యామేజ్ అయినా కానీ మనకు ఫోన్లోకి వాటర్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఐపీ రేటింగ్ ఉన్నా కానీ మనకు మొబైల్ పాడైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు కొద్దిగా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, ఐపీ రేటింగ్ అంటే ఏంది, ఎలా ఉపయోగపడుతుంది మనం ఫోన్ వాటర్లో పడినప్పుడు అనేది. సో ఇప్పుడు ఒకవేళ నా ఫోన్ నీళ్ళలో పడిపోయింది, ఇప్పుడు నేను ఐపీ రేటింగ్ ఫోన్ చూపిస్తూ ఉన్నాను. మీరు ఏదైనా కానీ ఫోన్ తీసుకొని మొబైల్ ఫోన్ వాటర్లో పడిపోయిందంటే మాత్రం, సో మనకు పొరపాటున అయితే పడిపోయింది, మనం అయితే కావాలని వాటర్లో అయితే వేయం. వాటర్లో పడిపోగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫోన్ అయితే వాటర్లో నుంచి బయటికి అయితే తీయండి. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏం చేయాలంటే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి. సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకొని మొబైల్ని ఫస్ట్ తీయగానే స్విచ్ ఆఫ్ చేసేయండి. అండ్ కొంతమంది ఏం మిస్టేక్ చేస్తుంటారంటే ఫోన్ బయట తీయగానే పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఫోన్ ఆన్ అవ్వలేదు అనుకోండి, ఛార్జింగ్ పెట్టేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేయకండి. మీకు వాటర్ ఉంటుంది, ఫోన్ మీరు బయట దిగానే ఫోన్లో వాటర్ అయితే వెళ్తాయి. మీరు ఛార్జింగ్ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకు కాలిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. సో ఎప్పుడు అట్లాంటి పని చేయకండి. మొబైల్ ఫస్ట్ మనం పడగానే వాటర్లో బయటికి తీయడానికి ట్రై చేయండి. తొందరగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక టవల్ కానీ క్లాత్ కానీ పెట్టి మొత్తం ఫోన్ని తుడవండి. తుడిచిన తర్వాత కూడా మీకు వాటర్ అయితే ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఇట్లా విదిలించండి ఫోన్ని. సో ఇట్లా విదిలిస్తే ఏమైందంటే మీకు కొంచెం వాటర్ అయితే లోపలికి వెళ్ళి అవి మనకి బయటకు రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కొద్దిసేపు అయితే ఫోన్ ఇట్లా ఎదిలించండి, మరీ గట్టిగా ఊపకండి, కొద్దిగా ఇట్లా మనకి వాటర్ బయటకు వచ్చేలాగా మనకి 3.5 ఫోన్ జాక్లోకి వెళ్తాయి, లేకపోతే టైప్ సి పోర్ట్లోకి వెళ్తాయి వాటర్, అవన్నీ మనకి కొద్దిగా కిందకు వస్తాయి మీరు ఇట్లా ఎదిలిస్తే. తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఊదండి ఫోన్, ఇట్లా మీ నోట్తో అయినా ఫోన్ ఊదితే మనకు కొద్దిగా డ్రై అవుతుంది ఫోన్. అండ్ లేకపోతే మీ దగ్గర ఎయిర్ బ్లోవర్స్ ఉంటాయి, చిన్న చిన్న బ్లోవర్స్ కొంతమంది ఇళ్ళలో ఉంటాయి, ఇట్లాంటివి ఉన్నా కానీ మీరు కొద్దిసేపు దాన్ని బ్లో చేయొచ్చు. అండ్ కొంతమంది హెయిర్ డ్రయర్ పెడుతూ ఉంటారు. డ్రయర్స్ ఎప్పుడు వాడొద్దు మొబైల్ ఫోన్కి, ఎందుకంటే కొద్ది హీట్ జనరేట్ చేస్తాయి. సో మీరు డ్రయర్ పెట్టి మీరు డ్రై చేశారనుకోండి, ఎలక్ట్రానిక్స్ కాబట్టి మనకి హీట్ ఎక్కువ తగిలినా కానీ ఎలక్ట్రానిక్ పార్ట్స్ పాడవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో హెయిర్ డ్రైయర్ ఎప్పుడు వాడకండి, నార్మల్గా ఇంట్లో మీకు ఎయిర్ బ్లోవర్స్ ఉంటాయి వాడండి, లేకపోతే మీ నోట్తో కూడా ఇట్లా ఊదండి. కొద్దిసేపు ఊదిన తర్వాత మీకు డ్రై అవుతుంది. ఇంకా మనకి మాయిశ్చర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మొబైల్ ఫోన్లో, అంటే తేమ కొద్దిగా అట్లానే ఉండిపోయింది. సో అది మనం రిమూవ్ చేయడానికి చాలామంది ఏం చేస్తుంటారంటే మొబైల్ని తీసుకెళ్ళి సిలికాన్ జెల్లో పెడతారు, లేకపోతే రైస్ బౌల్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు. కంప్లీట్గా ఒక నైట్ మొత్తం రైస్ బౌల్లోనే మొబైల్ అయితే ఉంచేస్తారు. సో ఇది చాలామందికి వర్కౌట్ అయితే అయ్యింది. నేను చాలాసార్లు మీకు టెక్నిక్స్లో కూడా చెప్పాను. సో ఇదైతే మీరు పాటించవచ్చు. మీ దగ్గర సిలికాన్ జెల్ మ్యాక్సిమం ఉండవు ఎవరిలో, బియ్యం ఉంటాయి కదా, బియ్యంలో తీసుకెళ్ళి మీరు ఒక ఫుల్ నైట్ అయితే ఫోన్ అట్లనే ఉంచేసేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫోన్ని బయటికి తీయండి. బయటికి తీసిన తర్వాత లోపల ఏమైనా బియ్యం ఇట్లాంటివి వెళ్తానేమో చూసుకొని వాటిని బయటికి తీయడానికి ట్రై చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోన్ని ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి, అప్పుడు ఛార్జింగ్ పెట్టండి, నెక్స్ట్ డే ఛార్జింగ్ పెట్టండి. మీరు ఫోన్ వాటర్లో నుంచి తీగానే ఛార్జింగ్ అయితే పెట్టకండి, అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. నెక్స్ట్ డే మీరు ఛార్జింగ్ అయితే పెట్టండి. సో ఒకవేళ మీకు లక్ బాగుంటే మాత్రం మీ ఫోన్ అయితే స్విచ్ ఆన్ అవుతుంది, ఫోన్ వర్క్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం ఫోన్ పాడైపోయింది, ఎందుకంటే వాటర్ మీ ఫోన్ ఆల్రెడీ డ్యామేజ్ చేసేసింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేసేది ఉండదు, మీరు డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే ఏ పార్ట్ డ్యామేజ్ అయింది వాటర్ వల్ల ఆ పార్ట్ను వాళ్ళు చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీ ఫోన్ వారంటీలో ఉన్నా కానీ వాటర్ డ్యామేజ్కి అయితే వారంటీ అయితే ఇవ్వరు. ఒకవేళ మీకు ఐపీ రేటింగ్ ఉంటే అప్పుడు వాళ్ళు వారంటీలో ఉంటే మీకు ఫ్రీగా చేస్తారు. కానీ ఒకవేళ మీ ఫోన్ ఐపీ రేటింగ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ మొబైల్స్ అని మీరు ఖచ్చితంగా డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం మొబైల్ ఫోన్ వాటర్లో పడితే మాత్రం ఈ పనులు అయితే మీరు చేయాల్సి ఉంటుంది. వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.